ఒకప్పుడు ఆయన స్టార్, అమ్మాయిలకు డ్రీమ్ బాయ్, సోలో హీరోగా నటిస్తూనే అగ్ర నటుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఓ స్థాయికి చేరుకున్నారు. కట్ చేస్తే కుటుంబాన్ని పోషించేందుకు ఒకానొక సమయంలో మెకానిక్, టాక్సీ డ్రైవర్గా పనిచేశారు. ఆయనెవరూ కాదు, ప్రేమదేశం సినిమాతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన అబ్బాస్. తానెందుకు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన ఒడిదుడుకుల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తనని తాను ప్రైవేట్ పర్సన్గా అభివర్ణించుకున్న అబ్బాస్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్నారు. కోవిడ్ సమయంలో జూమ్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యానని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించానని తెలిపారు. 10th గ్రేడ్ ఫెయిల్ అయినప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం కావడంతో సూసైడ్ ఆలోచన బలపడింది. కానీ దాన్నుంచి నేను బయటపడగలిగా. ఓసారి రోడ్డు పక్కన నిల్చొని వేగంగా వస్తున్న భారీ వాహనం ముందుకు వెళ్లాలనుకున్నా. అదే సమయంలో దాని వెనుక వస్తున్న బైక్ని గమనించా. ఒకవేళ నన్ను ఆ వాహనం ఢీకొడితే వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారుడు దాన్ని ఢీకొడతాడు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతని జీవితంపై ప్రభావం పడుతుంది. కష్ట సమయంలోనూ ఇతరుల శ్రేయస్సును కోరుకునే మనస్తత్వం అలవర్చుకున్నా. ఈ విషయాన్ని కోవిడ్ సమయంలో నా అభిమానులతో పంచుకున్నా. విద్యార్థి దశలో నాకు చదువుపై ఆసక్తి లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగుంటుంది. అంతేగాని మార్కులు ఆధారంగా మనిషిని అంచనా వేయడం సరైంది కాదనేది నా అభిప్రాయం. సాధారణంగా పురుషులు ఎమోషన్స్ బయటపెట్టేందుకు కష్టంగా ఫీల్ అవుతుంటారు. బాధను లోపలే దాచుకుంటారు. నా అభిమానులతో మాట్లాడడం ద్వారా వారి ఫీలింగ్స్ తెలుసుకోగలిగా. అనుకోకుండానే నేను నటుణ్ణయ్యా. సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం కాదల్ దేశం ప్రీమియర్కి వెళ్ళా. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమాన గణాన్ని చూసి ఆశ్చర్యపోయా. వారెందుకు నాపై అంత ప్రేమ కురిపించారో అప్పుడు నాకర్థం కాలేదు. 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నా. కెరీర్ ప్రారంభంలో విజయాలు అందుకున్నా, తర్వాత ఫెయిల్యూర్ని చూసా. కనీస అవసరాలకు డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. అవకాశం కోసం నిర్మాత ఆర్బి చౌదరిని కలిసా. పూవేలి చిత్రంలో నటించమన్నారు. కొన్నాళ్లకు నా పనిని నేను ఆస్వాదించలేకపోయా. బోర్ కొట్టేసింది. అందుకే సినిమాలకు దూరమయ్యా. న్యూజిలాండ్ వెళ్లా. కుటుంబాన్ని పోషించేందుకు బైక్ మెకానిక్, టాక్సీ డ్రైవర్గానూ పనిచేశా అని అబ్బాస్ చెప్పారు. ప్రేమదేశం సూపర్ హిట్ అవడంతో అబ్బాస్కు తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమల్లో వరుస అవకాశాలొచ్చాయి. రాజహంస, రాజా, నీ ప్రేమకై, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, శ్వేతనాగు, నరసింహ, అనసూయ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన అబ్బాస్ 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేందుకు న్యూజిలాండ్ వెళ్లిన అబ్బాస్ డబ్బుల్లేని స్థితిలో టాక్సీ డ్రైవర్గానూ అవతారమెత్తారు. ఇటీవలే ఇండియాకొచ్చారు.